ఒక ప్రాంతం ముందుకు పోవాలన్నా పురోగమనం దిశగా సాగాలన్నా ఒక రాష్ట్రం రాకెట్ వేగంతో ముందుకు దూసుకొని పోవాలన్నా ఒక దేశం అభివృద్ధిలో అగ్రగామిగా ఎదగాలన్నా మూలమంత్రం మౌలిక సదుపాయాల దీక్ష. మౌలిక సదుపాయాలు అంటే మనం చెప్తారేమో అనుకున్నాను దీక్ష. మౌలిక సదుపాయాలు అంటే కేవలం పల్లెలు పట్టణాలే కాదు, హౌసింగ్ మాట్లాడొచ్చు, ఆర్ఎండ్బి మాట్లాడొచ్చు, ఏదైనా మాట్లాడొచ్చు దీక్ష. రాష్ట్రంలో ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాట్లాడొచ్చు, కానీ ఇందాక నేను చెప్పాను కదా దీక్ష, పొలిటికల్ బ్యాంక్రప్సీ. ఓట్ల కోసమే మాట్లాడతాం, ఓట్లు ఏది మాట్లాడితే ఓట్లు వస్తాయి, ప్రభుత్వాన్ని ఎట్లా బదనాం చేస్తే ఓట్లు వస్తాయి, ఇదే తప్ప ఇంకో ఆలోచన లేదు అధ్యక్ష. అధ్యక్ష, ఉపాధి కల్పనకైనా ఉత్పాదకతకైనా ప్రతి రంగంలో ప్రగతి సాధించాలన్నా ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలన్నా మౌలిక వసతులే మూల స్తంభాలు. అందుకే తెలంగాణ సోయితో, తెలంగాణ దృక్పథంతో, తెలంగాణ దృక్కోణంతో రీఇన్వెన్షన్, రీఓరియంటేషన్, రీడిజైనింగ్తో గత 10 సంవత్సరాలుగా పరిపాలన ముందుకు సాగుతూ ఉంది. రేపటి ఎన్నికల కోసం మాత్రమే, 3 నెలల తర్వాత జరిగే ఎన్నికల కోసం మాత్రమే ఆలోచించే వాళ్ళకి ఇది అర్థం కాదు అధ్యక్ష. వాళ్ళది ఎందుకంటే రాజకీయం, కానీ మా ముఖ్యమంత్రి గారిది రాజనీతిజ్ఞత. ఒక స్టేట్స్మెన్ వచ్చే తరం గురించి ఆలోచిస్తాడు, ఒక సగటు రాజకీయ నాయకుడు వచ్చే ఎలక్షన్ గురించి మాత్రమే ఆలోచిస్తాడు అధ్యక్ష. అది కేసీఆర్ గారికి మిగతా నాయకులకున్న తేడా అధ్యక్ష. అధ్యక్ష, రాబోయే తరాల గురించి, 50 ఏండ్ల గురించి, 100 ఏండ్ల గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి ఈ 9-10 ఏండ్లలో పటిష్టమైన పునాదులేసి 10 కాలాలు నిలిచే పథకాలకు రూపకల్పన చేసి రాబోయే తరాలు మమ్మల్ని గుర్తు చేసుకునే విధంగా కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. అవరోధాలు, ఆటంకాలు, ప్రతిపక్షాల రూపంలో అవాంతరాలు, ఎన్ని అడ్డం వచ్చినా ఉక్కు సంకల్పంతో ఈరోజు ఉద్యమ స్ఫూర్తితో నవ్య భవ్య తెలంగాణను నిర్మించుకునే దిశగా ముందుకు పోతా ఉన్నాం. కట్టడం మాత్రమే మాకు తెలిసిన పని అధ్యక్ష, కట్టడం మాత్రమే మాకు తెలిసిన పని, పడగొట్టడం కూలగొట్టడం వాళ్ళకి తెలిసిన పని అధ్యక్ష. అధ్యక్ష, మాది నిర్మాణం, మా పని నిర్మాణం, మా విధానం నిర్మాణాత్మకం. పునాదులు తీయడం మాకు తెలుసు అధ్యక్ష, ఇక ప్రతిపక్షంలో ఉన్న వాళ్లకు సమాధులు తవ్వడం మాత్రమే తెలుసు అధ్యక్ష, వాళ్ళకి వేరే విషయాలు తెలివై పాప. అధ్యక్ష, మౌలిక వసతుల మాట అంటే ఏదో డైలాగులు 4 కొట్టంగానే జరిగిపోవు అధ్యక్ష. అడుగడుగున ఎన్నో సవాళ్ళు ఎదురవుతాయి ఆచరణలోకి దిగిన తర్వాత. కొత్త రాష్ట్రానికి చేయూతనియాల్సిన కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపెట్టినా, చేతులెత్తేసినా, కావాలని ఆర్థిక ఇబ్బందులు సృష్టించి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేసినా మౌలిక సదుపాయాల కల్పనలో మా ప్రయాణం ఆగలేదు. ఒకవైపు సంక్షేమంలో స్వర్ణయుగాన్ని సాధిస్తూనే, పేదలను కడుపులో పెట్టుకొని చూసుకుంటూనే, మరొక వైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇంత భారీ స్థాయిలో నిధులు ఇవ్వడం అంటే, ఆయన ఉండేది బంజారాహిల్స్లో 30 ఖానా అనే ప్రాంతంలో, హౌజ్ నెంబర్ 8-2-293/174 అదేనా, మీకు ఇంటి నెంబర్ తెలీదా? బంజారాహిల్స్లో మీ ఇల్లు అన్న ఇది, ఇల్లు కాదు కాదు, మీరు కాదు కాదు, మీరు కిరాయికి ఉన్నట్టున్నారు, ఎవరో రాజేందర్ రెడ్డి పేరు మీద ఇల్లుంది, మీరు కిరాయికి ఉన్నట్టున్నారు. అయితే ఆయన మంచివాళ్ళు లేబ్బా, ఆయన వేరే వాళ్ళు ఉన్నారు అట్లాంటి వాళ్ళు. కానీ అన్నా, నేను చెప్పేది ఏంటంటే, ఇగో ప్రూఫ్ కూడా తెచ్చినా, మీ క్యాన్ నెంబర్ తెచ్చినా, ప్రూఫ్ తెచ్చినా, ఇగో హెచ్ఎండబ్ల్యూఎస్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఏం ఆర్డర్ చేశారు అవి కూడా తెచ్చినా. అన్నా, మీరు అన్నారు రోజుకు ఒక ట్యాంకర్ ఆర్డర్ చేస్తున్నా అన్నారన్న. మీ ఇంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే బట్ అన్న, నువ్వేమో బిజీగా పాదయాత్ర చేస్తున్నావు, ఇంట్లో మీటర్ చెడిపోయింది. నేను నిజంగా చెప్తున్నా, మా దాకా చేస్తలేను భయ్, మీటర్ చెడిపోయింది. మీటర్ ఎప్పుడు చెడిపోయింది అంటే కూడా ఆ లెక్క కూడా మా వాళ్ళ దగ్గర ఉంటుంది. మీటరు మీది జనవరి 2022 నుంచి మీ మీటర్ చెడిపోయింది ఇంట్లో. అప్పటి నుంచి ఏం జరుగుతుందంటే, నిజంగా ఆ మీటర్ బాగు చేసుకుంటే మీకు కూడా ప్రభుత్వం హైదరాబాద్లో ఇస్తున్న 20,000 లీటర్లు ఉచితంగా ఇచ్చేదైతుందో మీకు కూడా వర్తిస్తుంది, ఈ పైసలు కట్టుడు కూడా తప్పుతుంది నీకు అన్న. మీరు ఇప్పటిదాకా మీరు బిల్ అయితే కడుతున్నారన్న, వాటర్ బిల్లు కడుతున్నారు, 2,96,433 రూపాయలకు గాను బిల్లు లెడ్జర్ ప్రకారం 2,95,279 రూపాయలు కట్టారు. మీరు ఇంకొద్దిగా మాకు బాకీ ఉన్నారు 1,153 రూపాయలు. మీటర్ చెడిపోయింది, మీటర్ కనుక బాగు చేసుకుంటే అది కూడా వెంటనే ఫ్రీ వాటర్ కూడా మీకు వస్తుంది. జనవరి 2022 నుంచి ఈరోజు వరకు బట్టి గారు, ఇది రికార్డు ఉంది, మీకు కావాలంటే ఇప్పుడే పంపిస్తాను. ఒక్క ట్యాంకర్ కూడా మీరు బుక్ చేయలేదు, ఒక్కటంటే ఒక్క ట్యాంకర్ కూడా మీరు బుక్ చేయలేదు. మీకు తెలియదు, బుకాయించారు, ఏదో నోటికి అదలకూడదామంటే అదలకూడదామని చెప్పి ఏదో మాట్లాడారు తప్ప, ఇట్లా ఈ రకంగా సత్యదూరమైన మాటలు చెప్తే మీకు పంపుతాను వెంటనే బ్రదర్, ఇవన్నీ మా అన్నకు పంపుతాను, దయచేసి చూసుకోండి, వదినమ్మతో మాట్లాడుకొని మాకు రేపు వివరణ ఇచ్చినా సరే సంతోషం. అధ్యక్ష, ఎటు పడితే అటు మాట్లాడతాం, ఏది పడితే చూపెడతాం. కట్టుకథలకు పెట్టుబడులకు పుట్టిన విషపుత్రికల్లాంటి కొన్ని పత్రికలు రాసిన ప్రతి వార్తను కూడా మేము తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడతాం అంటే కుదరదు బట్టి గారు. ఇవాళ పత్రికల విశ్వసనీయత శ్రీశ్రీ గారు ఎప్పుడో చెప్పినారు,
శ్రీశ్రీ గారు ఎప్పుడో చెప్పినారు, కొన్ని పత్రికలు కట్టుకథలకు పెట్టుబడులకు పుట్టిన విషపుత్రికలు అని చెప్పిండు ఆయన. ఇవాళ కొన్ని ఉన్నాయి అటువంటి దుకాణాలు. వాళ్ళకు తెలంగాణ అస్తిత్వమే గిట్టది, నచ్చదు వాళ్ళకు. కేసీఆర్ అంటే నచ్చది వాళ్ళకు. వాళ్ళ చెప్పు చేతలు ఉండేటోళ్ళు కావాలి. వాళ్ళు మీరు కనబడుతున్నారు, వాళ్ళ మాకు తెలియదు. వాళ్ళ చెప్పు చేతల్లో ఉండే పార్టీలు కావాలి, చెప్పు చేతల్లో ఉండే నాయకులు కావాలి. కాబట్టి వాళ్ళు ఆడిచ్చినట్టుండే కీలుబొమ్మల కోసం ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ లాంటి కొరుకుడు పడని కొయ్య అంటే కొంతమంది కోపం ఉంటుంది, బరాబర్ ఉంటుంది, తప్పేంది. కానీ గా బ్లాక్ మెయిల్ రాతలకు, చిల్లరగాళ్ళు రాసే పిచ్చి పిచ్చి కథనాలకు భయపడేటోళ్ళు ఎవరు ఇక్కడ లేరు. మేము మోడీకే చెప్పినాం, మోడీకే చెప్పినాం, బీజేపీకే చెప్పినాం. మోడా బోడా ఈడ ఏం చేసుకుంటావు చేసుకోపో అని చెప్పినాం. గది మా దమ్ము, గది మా సత్తా. ఈడెవడో ఇక్కడ మాట్లాడితే, ఇక్కడెవడో పిచ్చి కూతలు కూస్తే రాస్తే భయపడేటోళ్ళు ఎవరు ఇక్కడ లేరు. ఓ రెండు పత్రికలను అడ్డం పెట్టుకొని వాళ్ళు ఏదో పిచ్చి వార్తలు రాసి మళ్ళీ అవి పట్టుకొచ్చి మీరు ఇక్కడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి. మా బ్రసమయ్య బాలకృష్ణ గారు చక్కగా చెప్పినారు, అరే ఆ సర్పంచ్ గారు ఎట్లా చనిపోయిందో చెప్తుంటే కూడా మీరు అదేదో పత్రిక రాసింది. ఆ పత్రికకు కొన్ని ఎజెండాలు ఉంటాయి, మీకు తెలియదా? ఏ పత్రికకు ఏం ఎజెండా ఉందో మీకు తెలియదా? అటువంటిప్పుడు అవి కూడా చెప్పంటారు మామూలు పేర్లతో సహా. దయచేసి మీరు చాలా చాలా సీనియరు, చాలా విషయ పరిజ్ఞానం ఉన్న మనిషి మీరు. బట్టి గారు నిజంగా చెప్తా ఉన్నా, సిన్సియర్గా చెప్తా ఉన్నా, హృదయంలో చెప్తున్నా, మీరు ఖచ్చితంగా, మీరు మొన్ననే బ్రహ్మాండమైన పాదయాత్ర చేసినారు, నేను కూడా లాస్ట్ టైం ఇట్లా చేస్తున్నా బ్రదర్ అంటే అన్న చేయండి అన్న, మంచి పని చేస్తున్నారని చెప్పిన. మేము వేసిన రోడ్లు బాగున్నాయి, హరితారంలో చెట్లు బాగున్నాయి, చక్కగా నీళ్ళు ఇస్తున్నాం, అన్ని ఆస్వాదిస్తూ బ్రహ్మాండంగా నడవండి అని చెప్పిన అన్న. అన్న మీరు నిక్షేపంలాగా వందేళ్ళు ఆరోగ్యంతో చక్కగా ఉండాలని కోరుకుంటున్నాను, అక్కడే ఉండాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. ప్రతిపక్షంలో మీరు అదే పాత్రలో వందేళ్ళు ఉండాలని కోరుకుంటా ఉన్నా అధ్యక్ష. అంటే 3 నెలల తర్వాత అక్కడ ఉంటారో లేదో నాకు తెలియదు, మీరు బయట ఉంటారో అక్కడ ఉంటారో కూడా తెలియదు, కానీ మీ ఇష్టం అధ్యక్ష.